हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल ऑल राउंड क्लॉक। ईरोजु आलू कबाब एला प्रिपेर चेसुकोवालो इंट्लोने एंत ईजीगा प्रिपेर चेसुकोवच्चो इप्पुडु चूद्दामु। अंदुकोसम आलू गड्डनु तीसुकोनी फस्ट क्लीन गा वाश चेसुकोनी अदि पील चेसुकुंदामु। पील चेसुकुन्न तर्वात ई साइज पीसेस लागा कट चेसुकुंदाम। ఈ సైజ్ పీసెస్ అయితే మనం ఆయిల్లో ఫ్రై చేయడానికి వీలుగా ఉంటుంది, తొందరగా ఫ్రై కూడా అవుతాయి। ఇలా అన్ని ఈ సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆలుగడ్డ పీసెస్ అన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం। ఆలుగడ్డ అంటేనే పిల్లలకు చాలా ఇష్టము, పొటాటోస్ అంటే ఏం స్నాక్ చేసినా పొటాటోస్లో ఇష్టంగా తింటారు। పొటాటోస్లో ఏం చేసినా పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివన్నీ। ఇలాంటి డిఫరెంట్గా చేస్తే ఇంకా బాగా తింటారు పిల్లలు ఇష్టంగా। అందుకోసం ఈ ఆలూ కబాబ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇప్పుడు అన్నీ కూడా మనం ముక్కలన్నింటినీ ఒక బౌల్లో వేసుకున్నాము। ఇప్పుడు కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకుందాం। నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను। రెడ్ చిల్లీ పౌడర్ బ్యాడగి మిర్చి పౌడర్ అయితే చాలా బాగుంటుంది, రెడ్ కలర్ వస్తుంది। ఇప్పుడు కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, కొద్దిగా డార్క్ సోయా సాస్ రెండు వేసుకుంటే బాగా ఎమ్మి టేస్ట్ వస్తుంది। ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇంకొద్దిగా కార్న్ ఫ్లోరు, సాల్టు ఇవన్నింటినీ వేసుకొని తర్వాత కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ కానీ లేకపోతే గరం మసాలా పౌడర్ కానీ వేసుకొని క్లీన్గా మిక్స్ చేసుకుందాం। వీటన్నింటినీ వేసుకున్న తర్వాత ఒక పొటాటో ముక్క ముక్కకి పట్టేలాగా క్లీన్గా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం తక్కువైందని ఇంకొక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను। మనం ముక్కలన్నింటికి పట్టేలాగా క్లీన్గా కలుపుకుంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ప్రతి పీసెస్లో కూడా కారం ఉప్పు అన్నీ బాగా కలిసింటే టేస్టీగా ఉంటుంది। ఫ్రై అయిన తర్వాత కూడా ప్రతి దానికి కూడా ఒక్కొక్క ముక్క కూడా టేస్టీగా తయారవుతుంది। ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ఇది మూత పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ ఉంటే బాగా అబ్జర్వ్ చేస్తుంది, మనం వేసిన మసాలా అంతా బాగా అబ్జర్వ్ అయితే మనం డీప్ ఫ్రై చేసుకున్నా కూడా వీలుగా ఉంటుంది డీప్ ఫ్రై అవ్వడానికి। ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూడండి, మీరు కూడా ట్రై చేయండి। మీకు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి। ఇప్పుడు ఒక 15 మినిట్స్ అయిపోయింది, తర్వాత చూస్తున్నాను చూడండి। ఇప్పుడు మనం ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవడమే ఆలస్యం। ఇప్పుడు కడాయి తీసుకొని డీప్ ఫ్రైడ్కు సరిపడా ఆయిల్ వేసుకుందాం। డీప్ ఫ్రైడ్కు సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఇంకా ఫ్రై చేసుకుందాం। చూడండి ఆయిల్ వేడవగానే ఒక్కొక్కటిగా వేసుకొని ఒక్కొక్కటిగా మనం అతుక్కోకుండా ఇలా క్లీన్గా ఫ్రై చేసుకోవాలి। సిమ్లోనే ఫ్రై చేసుకుంటే లోపలంతా బాగా కుక్ అవుతుంది, అప్పుడు తినడానికి కూడా క్రిస్పీగా ఉంటుంది ఆలూ కబాబ్। చూడండి ఎంత ఈజీ స్నాక్ క్రిస్పీనో, ఈజీగా చేసుకోవచ్చు। చాలామంది ఆలూ అంటే ఇష్టపడుతుంటారు కదా, రొటీన్గా కాకుండా ఇలాంటి డిఫరెంట్ స్నాక్ చేసుకోవచ్చు। పిల్లలకైతే ఎప్పుడు వీకెండ్ టైంలో ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా, వింటర్ సీజన్లో అయితే చల్ల చల్లగా ఉంటుంది కదా, అప్పుడు ఈ స్నాక్ వేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు। చూడండి ఫ్రై అయిపోయాయి, ఇప్పుడు పక్కకు తీసుకుంటున్నాను। చూడండి రెడీ అయిపోయాయి ఆలూ కబాబ్, మీకు నచ్చింది అనుకుంటున్నాను। వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా మా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే పూర్తిగా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకా ఇలాంటి వీడియోసు, కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను, అన్నీ చూసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ మై వీడియోస్।